అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తాము. మహిళామణులంతా ఆశ్వయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. ఈ దీపాలు సౌజన్యానికి, సౌభాగ్యానికి, సౌశీల్యానికి ప్రతీకలు. ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ మట్టి ప్రమిదలను ఈ 32 రోజుల పాటు నేను ఒక్కో రోజు ఒక్కో రకం మట్టి ప్రమిదలను చక్కగా అలంకరించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందంతో ఈ కార్తీక మాసమంతా ప్రతిరోజు పండుగే అన్నట్లుగా జరుపుకుంటాం. అలా మట్టి ప్రమిదలను నేను ఏ విధంగా సేకరించాను, ఏ విధంగా ఈ 32 రోజుల కోసం రెడీ చేస్తున్నానో మీతో ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. మన దగ్గర మట్టి ప్రమిదలు, వెండి ప్రమిదలు, ఇత్తడి ప్రమిదలు ఎన్ని ఉన్నప్పటికీ దీపావళి రోజుకు మాత్రం మనం తప్పకుండా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కొత్త ప్రమిదలను కొనుక్కోవాలి. మంగళవారం, శుక్రవారం, ఆదివారం కాకుండా మిగిలిన రోజులలో మనం కొత్త ప్రమిదలను కొని ఇంటికి తీసుకొని వచ్చి వాటిని శుభ్రంగా నీటితో కడిగి దుమ్ము ధూళి లేకుండా శుభ్రపరచి పొడిగుడ్డతో తుడిచి ఆరబెట్టాలి. ఈ విధంగా కొని ఇంటికి తీసుకొని వచ్చి శుభ్రపరిచినటువంటి ప్రమిదలను నేను చక్కగా రంగులతో అలంకరిస్తాను. మనం మార్కెట్ నుంచి తీసుకువచ్చినటువంటి దీపాలను శుభ్రంగా కడిగి ఆరబెట్టి పసుపు కుంకుమలతో అలంకరించి కూడా వాడుకోవచ్చు. కానీ నేను నా ఇంట్రెస్ట్ కొద్దీ ఈ విధంగా చక్కగా రంగులతో అలంకరించి ఈ దీపావళిని ఎంతో రంగులమయంగా, కాంతిమయంగా జరుపుకుంటాము. ఇందుకోసం పెద్దగా కష్టపడవలసినటువంటి అవసరమేమీ లేదు. ఖర్చుతో కూడుకున్నటువంటి పని కూడా కాదు. ఈ విధంగా ఫెవిక్రిల్ వాళ్ళ కలర్ బాక్స్ని ఒకదానిని తీసుకున్నట్లయితే మనకు 2 సంవత్సరాల పాటు ఈ రంగులను మనం వాడుకోవచ్చు. నేను ఈ విధంగా ప్లెయిన్ కలర్స్ను ఒక బాక్సు, ఈ విధంగా యాక్రిలిక్ పెయింట్ అంటే స్పార్కిల్స్ ఉన్నటువంటి బాక్సును ఒకదానిని తీసుకున్నాను. ఈ పెయింట్లతో పాటి మన దగ్గర 6వ నంబర్ బ్రష్ ఒకటి, 2వ నంబర్ బ్రష్ ఒకటి, 0 సైజ్ బ్రష్ ఒకటి ఉన్నట్లయితే మనం ఎంతో అందంగా ప్రమిదలకు రంగులను వేయవచ్చు. వీటితో పాటుగా నా దగ్గర లాస్ట్ ఇయర్ మిగిలినటువంటి కలర్స్ను కూడా నేను ఈ ఇయర్ ప్రమిదలకు రంగులు వేయటానికి ఉపయోగిస్తున్నాను. ఈ రంగులన్నింటితో నేను మా పిల్లలు మార్కెట్ నుంచి తీసుకువచ్చినటువంటి ప్రమిదలను చక్కగా పెయింట్ చేసి చక్కని డిజైన్లతో అలంకరించాము. ఇలాంటి పనులను చేస్తూ ఉంటే మన మనస్సు కూడా ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. యాక్చువల్గా ఈ కార్తీక మాసంలో వెలిగించేటువంటి దీపాలను ఏ రోజుకు ఆ రోజు వీడియో రూపంలో మీ అందరికీ చూపించాలి అని అనుకున్నాం. కానీ ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అంటే ఇలాగా ప్రమిదలను తెచ్చుకొని పెయింట్ చేసుకుని అందంగా అలంకరిస్తారు అనే ఉద్దేశంతో ఇంకా వర్క్ మిగిలి ఉన్నప్పటికీ నేను ఈ దీపాలన్నింటినీ మీకు చూపెడుతున్నాను. ఇలా డిజైన్ చేసినటువంటి ప్రమిదలు మార్కెట్లో రెడీమేడ్గా కూడా మనకు లభిస్తున్నాయి. కానీ అవి రేటు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా మన చేతులతో మనం రెడీ చేసుకుంటే ఆ ఆనందం ఎంతో ఎక్కువగా ఉంటుంది. ఈ దీపావళికి ఏ క్యాండిల్స్నో, ఎలక్ట్రిక్ లైట్లనో వాడకుండా చక్కగా శాస్త్రీయంగా మట్టి ప్రమిదలను తీసుకుని వచ్చి శుభ్రపరిచి నూనెను ఉంచి, పొత్తులను ఉంచి అలంకరించి ఈ దీపావళిని కాంతివంతంగా మనము జరుపుకుందాం. ఈ విధంగా జరుపుకున్నందువలన మనం పొల్యూషన్ని కూడా తగ్గించిన వాళ్ళం అవుతాము. చూడండి, ఈ విధంగా ఉన్నటువంటి మట్టి ప్రమిదలను నేను ఈ విధంగా చక్కగా రంగులతో అలంకరించాను. చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంది కదూ. ఇలాగే నేను 30 రోజులకు సరిపడా 30 రకాల ప్రమిదలను రంగులతో చక్కగా అలంకరించాను. మనం ఎంతెంతో ఖర్చు పెడుతూ ఉంటాం.
కానీ దీపావళికి కొనేటువంటి దీపాలను మనం ఎంత ఎక్కువగా కొంటే అవి తయారు చేసినటువంటి వాళ్లకు అంత ఎక్కువగా జీవనం అనేటువంటిది దొరుకుతుంది. వాళ్లకు ఈ దీపావళికి చేసినటువంటి దీపాల ద్వారానే ఆదాయం అనేటువంటిది లభిస్తుంది. వారు సంవత్సరం రోజుల పాటు వారికి తిండికి సరిపడా డబ్బులను ఈ దీపాల ద్వారానే అంటే కుండల ద్వారా దీపాల ద్వారా సంపాదిస్తారు. కనుక మనం క్యాండిల్స్నో ఎలక్ట్రిక్ లైట్లనో కొనకుండా ఈ దీపాలను కొన్నట్లయితే ఆ దీపాలను తయారు చేసినటువంటి కార్మికులకు చక్కగా జీవనం అనేటువంటిది లభిస్తుంది. చూస్తున్నారు కదా, ఈ మోడల్ దీపాలను నేను రెండు రకాలుగా పెయింట్తో అలంకరించాను. బేస్ ఆరెంజ్ తీసుకొని కొన్ని ప్రమిదలకేమో రెడ్ డిజైన్ని వేశాను, మరికొన్నింటికేమో వైట్ తోటి డిజైన్ని వేశాను. అంటే కొత్తగా మనం ఇక్కడ ఏం డిజైన్ వేయని అవసరం లేదు, ఆ ప్రమిదకు ఉన్నటువంటి డిజైన్నే మనము కాంట్రాస్ట్ కలర్ తోటి వేసినట్లయితే చక్కగా అందంగా కనిపిస్తాయి. ఈ ప్రమిదలన్నీ ఎలా ఉన్నాయో మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇవి కుబేర కుండలు. ఈ కుండలలో ఒక్కొక్క కుండలో ఒక్కొక్క ధాన్యాన్ని ఉంచి దీపావళి అమావాస్య రోజు చేసుకునేటువంటి లక్ష్మీ పూజలో ఈ కుండలను ఉంచి పూజిస్తాము. చూడడానికి ఎంతో ముచ్చటగా ఉన్నాయి కదా. నేను ఇటువంటి కుండలను ఐదింటిని తీసుకొని ఒక్కొక్క కుండకు ఒక్కొక్క రకం పెయింట్ను వేసి దానిమీద చక్కగా మెలికల ముగ్గును ఉంచి చక్కటి లేస్ తోటి అలంకరించాను. చూడడానికి ఎంతో ముచ్చటగా ఉన్నాయి కదూ. ఈ కుండలను మనము దీపావళి అమావాస్య పూజ అనంతరం అలాగే అయినా ధాన్యాలతో ఉంచవచ్చు, లేదా మనం దాచి ఉంచుకొని కృష్ణాష్టమి రోజు వెన్న కుండలుగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇవి మరో రకం దీపాలు, ఆకుల మాదిరిగా ఉన్నాయి. వీటికి ప్లెయిన్ గ్రీన్ కలర్ను వేసి చూసేందుకు అందంగా ఉండేటట్లుగా పెయింట్ చేశాను. దీపావళి అనగా దీపాల వరుస, దీప ప్లస్ ఆవళి, దీపావళి. ఆవళి అనగా వరుస, దీపాల యొక్క వరుస. కనుక మనం వీలైనంత ఎక్కువగా మట్టి ప్రమిదలను కొని ఈ దీపావళి రోజున చక్కగా వెలిగించి దీపావళిని జరుపుకుందాం. చూస్తున్నారు కదా, ఈ ప్రమిదలు వంగపూ కలరు మరియు గోల్డ్ కలర్తో ఎంత అందంగా ఉన్నాయో అదేవిధంగా ఒక లైట్ కలరు ఒక డార్క్ కలర్తోటి ఒక్కో రకం దీపాలను వేరువేరు కలర్స్ తోటి ఎంతో అందంగా పెయింట్ చేశాను. ఈ దీపాలైతే డార్క్ క్రిమ్షన్ కలర్తోటి బ్లూ కలర్తోటి ఎంతో అందంగా ఉన్నాయి. అలాగే చిలకపచ్చ క్రిమ్షన్ కలర్తోటి ఈ దీపాలను చక్కగా అలంకరించాను. ఒక్కొక్క రకం ప్రమిదలను నేను కొన్నింటినేమో ఆరు ఆరు ప్రమిదలను మరికొన్నింటిని డజను లెక్కన అంటే 12 ప్రమిదలను కొన్నాను. ఇవి చూసారా, సింపుల్గా కాస్త వెండి ప్రమిదల షేప్లో ఉన్నాయి. వీటిల్ని రెండు రెండు ఒక్కొక్క రంగు చొప్పున పెయింట్ చేసి చక్కగా అలంకరించాను. ఈ చిన్న చిన్న ప్రమిదలు 10 రూపాయలకు 4 లెక్కన ఇచ్చారు. ఇవి చూసారా, 3 రంగులతోటి ముచ్చటగా ఎంతో చక్కగా ఉన్నాయి కదూ. ఇవి పెద్దగా అంటే కాస్త పెద్దగా ఉన్న ప్రమిదలన్నింటినీ 10 రూపాయలకు 2 చొప్పున కొన్నాను. ఈ ప్రమిదలు చూసారా, మధ్యవర్తి వేసేందుకోసం వీటిని మనము ఉపయోగించుకోవచ్చు. ఇవి పువ్వు ఆకారంలో ఎంతో అందంగా ఉన్నాయి కదూ. ఈ దీపాలన్నీ మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిందని ఒక లైక్ ద్వారా తెలియజేయండి. అన్ని ప్రమిదలలోకి నాకు చాలా బాగా నచ్చినటువంటి ప్రమిదలు ఇవి. ఎందుకంటే కాస్త ఎక్కువ నూనె పట్టి ఎక్కువసేపు వెలిగేందుకు అవకాశం ఉంటుంది. కనుక వీటిల్ని గోల్డ్ అండ్ క్రిమ్షన్ కలర్తో చక్కగా అలంకరించాను. ఈ ప్రమిదలను చూసారా, వినాయకుని ఫేస్ తోటి ఎంత అందంగా ఉన్నాయో ప్రత్యేకంగా ఈ ప్రమిదలకు 2-3 రంగులతో అలంకరించి చమ్కీలను కూడా ఉంచాను. కేవలం ఒకదానినే అలంకరించాను, మిగిలినవి అలంకరించవలసి ఉంది. ఇవి చూసారా, శంఖుచక్ర దీపాలు చాలా వెరైటీగా ఉన్నాయి కదూ. ఈ శంఖుచక్ర దీపాలను గోల్డ్ కలర్ తోటి అలంకరించాను. ఇదిగోండి మరో కొత్త వెరైటీ, మామిడి పిందెల దీపాలు. చక్కగా ఎల్లో కలర్తో మామిడి పిందెను పైన ఉన్నటువంటి ఆకు షేప్ను
గ్రీన్ కలర్ తోటి అలంకరించాను. చాలా బాగున్నాయి కదూ. ఇవి చూసారా, స్వస్తిక్ దీపాలు. ఈ స్వస్తిక్ దీపాలను నేను రెండు రకాలుగా అలంకరించాను. కొన్నింటిని గోల్డ్ కలర్తోను, మరికొన్నింటిని ఈ విధంగా డార్క్ కలర్ బేస్గా వేసి కాంట్రాస్ట్ కలర్తో డిజైన్ను వేసి చక్కగా అలంకరించాను. ఈ విధంగా ఉన్నటువంటి దీపాలను నేను దీపాల మధ్య భాగంలో ఉంచి వెలిగించేందుకోసంగా అలంకరించి ఉంచాను. దీనిని అలంకరించవలసి ఉంది. దీపావళి రోజు మనం లక్ష్మీ పూజలో ఉంచే దీపాలను కానీ, మరియు మనం ఆరు బయట మన వాకిట్లో ఉంచేటువంటి దీపాలను కానీ వీలైనంత వరకు మట్టితో తయారు చేసినటువంటి ప్రమిదలను వెలిగించినట్లయితే చాలా మంచిది. చూడండి, ఈ విధంగా మార్కెట్ నుంచి తీసుకువచ్చినటువంటి మట్టి ప్రమిద ఎంత చక్కగా పెయింట్ చేసి ఎంత అందంగా తయారైందో చూస్తుంటేనే మనకు ఆనందంగా అనిపిస్తుంది కదూ. ఈ గ్రీన్ ప్రమిదలను మనం రోజా పువ్వులతో వేసినటువంటి ముగ్గులో ఉంచి వెలిగించినట్లయితే చాలా బాగుంటుంది. ఇవి మామూలు చిన్న చిన్న ప్రమిదలు. ఇవి 10 రూపాయలకు 5 ఇస్తున్నారు. వీటిల్ని నేను శుభ్రంగా కడిగి రెండు రెండు ప్రమిదలకు ఒక్కొక్క రంగు చొప్పున వేసి వైట్ డాట్స్ తోటి అలంకరించాను. ఇవి చాలా పెద్ద ప్రమిదలు. ఈ ప్రమిదలలో ఎక్కువ నూనె పడుతుంది. పౌర్ణమి రోజు మనం సాయంత్రం నుంచి పక్కరోజు ఉదయం వరకు వెలిగేందుకోసం వీటిల్ని ఉపయోగించవచ్చు. ఇంకా చాలా రకాల దీపాలు పెయింట్ చేయవలసి ఉంది. ఇప్పటికే వీడియో చాలా లెంగ్త్ అయింది అనుకుంటాను. మరో వీడియోలో నేను మిగిలినటువంటి దీపాలను కూడా పెయింట్ చేసి చూపెడతాను. ఈ విధంగా నేను నా ఇంట్రెస్ట్ కొద్దీ రకరకాల మట్టి ప్రమిదలను కలెక్ట్ చేసి వాటిల్ని ఈ విధంగా రంగులతో అలంకరించి కార్తీక మాసమంతా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం దీపాలను వెలిగించి ఆనందాన్ని పొందుతాను. ఈ వీడియో మనందరికీ ఉపయోగపడుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.